हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। एला उन्नारंदरू? बागुन्नारा? नेनु चाला बागुन्नानंडि। मीरु एला उन्नारु, एं चेस्तुन्नारु अनेदि नाकु किंद कामेंट्लो चेप्पडं मात्रं अस्सलु मर्चिपोवद्दु। ई रोजु वीडियो एंटंटे पादालु पगलकुंडा चाला सॉफ्ट्गा उंडडानिकि नेनु ई रोजु ओक मंचि चिट्का चेप्तानंडि। ई चिट्का मीरु यूज चेयडं वल्ल मीकु मंचि रिजल्ट अयिते उंटुंदि। सो मरि ई रेमेडी चूसे मुंदु मीलो एवरैना मन चानल की कोत्तगा वस्ते मन चानल नि तप्पकुंडा सब्स्क्रैब् चेसुकोंडि। కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టింది కదా, దాన్ని ఒకసారి టచ్ చేస్తే బెల్ వస్తుంది, ఆ బెల్ని కూడా ఒకసారి టచ్ చేస్తే నేను కొత్తగా పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది, అప్పుడు మీరు చూడొచ్చు అన్నమాట। ఈ రెమెడీ కోసం మనం ఇక్కడ అలోవెరా జెల్ని యూస్ చేయాలండి। నేను ఇక్కడ ఫ్రెష్ అలోవెరా జెల్ని ఒక 1 స్పూన్ తీసుకున్నాను। దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు తీసుకోవాలి, అలాగే 1/2 స్పూన్ ప్యూర్ హనీ తీసుకోవాలండి। ఈ మూడింటిని ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి। ఈ పేస్ట్ ని నేను ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ట్రై చేయండి, తప్పకుండా మీకు వర్క్ అవుట్ అవుతుంది। ఈ ప్యాక్ ని మీరు పాదాలకి అప్లై చేసే ముందు ఒక బేసిన్ లో గోరువెచ్చని వాటర్ తీసుకొని దాంట్లోకి కాస్త నిమ్మరసాన్ని వేసుకోండి। ఆ తర్వాత మీ పాదాలని బేసిన్ లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి। 20 నిమిషాల తర్వాత మీకు పాదాలపైన ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా నానిపోయి ఉంటుంది, అప్పుడు ఏదైనా ఒక బ్రష్ తీసుకొని ఒక 2 నిమిషాల పాటు రఫ్ చేయండి। అలా చేసిన ప్లేస్ లో మీకు మళ్ళీ కొత్త స్కిన్ అనేది వస్తూ ఉంటుందండి। ఇప్పుడు ఒక కాటన్ టవల్ తో పైన ఉన్న తడంతా కూడా తుడిచేసిన తర్వాత ఈ పేస్ట్ ని మీరు ఒక 2 నిమిషాల పాటు నిదానంగా అప్లై చేసుకోండి। ఇలా చేయడం వల్ల ఒక 10 రోజులలో మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి। దీనికి ప్రత్యేకంగా మనం టైం ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఖాళీగా ఉంటాం కదా, టీవీ చూసేటప్పుడు గానివ్వండి, ఫోన్ చూసేటప్పుడు గాని, ఖాళీగా ఉన్న టైంలో మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చండి, మంచి రిజల్ట్ అయితే వస్తుందండి। తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।